ఈ సినిమాకు సంబంధించి నటీనటుల పరంగా వస్తే ఫస్ట్ నేను చెప్పుకోవాల్సింది రవితేజ. ఇందాక రవితేజ గురించి మాట్లాడినప్పుడు రవితేజని చూస్తుంటే నాకు ఒక మరో పవన్ కళ్యాణ్ లాగా అనిపిస్తాడు. ఇంకా చిన్నప్పుడు ఇద్దరు యంగ్ వయసులో ఉండగా ఇద్దరు ఒకేలాగా ఉండేవారు నాకు. అందులో అతను చూస్తుంటే ఒక సోదర భావం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ లాగా అనిపించేవాడు. ఒకరోజు డైరెక్టర్గా నాతో అన్నారు, అరయ్య మీరు ఆ జీప్లో ట్రావెల్లో నేను చూశాను మేకప్ మ్యాన్ రావడం కానీ, మీకు గ్లిజరని ఇవ్వడం కానీ, మీరు కంట్లో పెట్టుకోవడం కానీ, మీరు బా ఆర్ధతోటి బాధతోటి తమ్ముడిని కాపాడుకోవాలనే ఒక తొందరలో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, ఎక్కడ మీరు గ్లిజరిన్ వాడలేదు. నేను సినిమా ఆ షూటింగ్ సమయంలో నేను అన్నీ ఫోకస్ అయ్యలేదు కానీ ఫస్ట్ నేను ఎడిటింగ్ తర్వాత చూస్తే కనుక అన్నయ్య ఎంత ఇన్వాల్వ్ చేశారు, చిన్న చిన్న బిట్టు ఆ కంగారు తమ్ముడిని కాపాడుకోవాలన్న తాపత్రయం త్వరగా వెళ్ళాలని ఈ తాపత్రయం ఎంత బాగా చేశారన్నయ్య అంటే, నేను ఒకటే అన్నాను, ఇక్కడ తమ్ముడే వీడు కానీ చనిపోయే సమయంలో స్టాబ్ అయ్యి ఉన్నప్పుడు నాకు అక్కడ పవన్ కళ్యాణ్ని గుర్తెచ్చుకున్నాను. ఆ సిచ్యువేషన్లో నా తమ్ముడిని నేను తలుచుకుంటూ చేశాను, ఈ తమ్ముడి మీద ఆ యొక్క ఫీలింగ్ని బయటపెట్టాను. అందుకనే అది ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి నేను కావాలని చేసినట్లుగా లేదు. ఆటోమేటిక్గా ఆ బాధ, ఆ ఆర్ద్రత, ఆ కంగారు అన్నీ రావడానికి కారణం తమ్ముడు లాంటి ఫీలింగ్ నాకు వాడి మీద ఉండబట్టి, అందులో నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని చేయబట్టి జరిగిందని ఇట్ ఈస్. అది అందుకని అంత బాగా పండిపోయింది. అలాగే ఇతను బాబీ అన్నాడు, ఆ వాల్ పోస్టర్ సీన్ ఉంటుంది లుంగితోటి బురద తుడిచి వాడికి ముద్దు పెట్టడం, అనే లుంగితోటి తుడటం వరకే అనుకున్నాము, ముద్దు అనేది మీరు పెడతారని ఊహించలేదు. ఏ పెద్ద హీరో ఓ చిన్న హీరోకి అలా ముద్దు పెట్టి అతను ఎలివేట్ చేయరు. మీకు ఎందుకు అనిపించిందంటే అలా ఎలివేట్ చేస్తేనే రేపు నా రాబోయే డెత్ సీన్ పండుతుంది కాబట్టి నేను చెయ్యాలంటూ ఆటోమేటిక్గా స్పందించి నా తమ్ముడులాగా ఫీల్ అయ్యి మళ్ళీ ముద్దు పెట్టాను అక్కడ. దాని ముద్దు పెట్టడం గురించి ఎంత ఎప్రిసియేషన్ వచ్చిందో తెలుసా అంటూ మళ్ళీ మన బాబీ ప్రొడ్యూసర్లు చెప్తుంటే చాలా ఆనందం వేసింది. ఓకే, కరెక్ట్ మీటర్లోనే నేను సినిమా చేస్తున్నాను, ఆ క్యారెక్టర్ పండించడానికి అనిపించింది.